దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే దేవుని సొత్తైనటువంటి ఇశ్రాయేలు జనాంగము 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో కఠినమైన దాస్యపు జీవితమును భరించలేక భరిస్తూ వారు చేయుచున్న పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ యెహోవా దేవునికి మొర్ర పెట్టగా వారి మొర్ర ఆలకించిన దేవుడు దైవజనుడైన మోషేను మిద్యాను అరణ్యములో మండుచున్న పొదలో నుండి పిలుచుకుని ఆయనను వారి యొద్దకు పంపి ఐగుప్తు దేశములో ఫెరో ఎదుట అద్భుతమైన తెగుళ్లను పంపించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను క్షేమముగా బయటికి నడిపించారు. దేవుడు వారికి వాగ్దానము చేసినట్లుగానే పాలు తేనెలు ప్రవహించినటువంటి వాగ్దాన భూమికి మోషే ద్వారా వారిని నడిపించారు. అయితే 37 సంవత్సరములు గడిచిన తరువాత యెహోవా మోషేను పిలుచుకొనగా అతడు మృతి పొందాడు. యెహోవా దేవుని వాక్కు యెహోషువాకు ప్రత్యక్షమై, యెహోషువా నీవు లేచి ఈ సమాజమును తీసుకుని నీ ముందర ఉన్న ప్రయాణమును చేయుమని, అయితే నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటానని, నీవు బ్రతుకు దినములన్నిటను కూడా ఏ మనుష్యుడు ఏ రాజు నీ ఎదుట నిలవలేడు అనే గొప్ప వాగ్దానమును చేసి యెహోషువాను బలపరుస్తూ, నేడు ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను అని యెహోషువాను బలపరిచి యెహోషువాకు తోడుగా ఉండి ఆయనను వాగ్దాన భూమికి నడిపించారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా యెహోషువా నాయకత్వములోనే ఎన్నో అద్భుతాలు చూశారండి. నిజముగా దేవుని వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి. అలనాడు యెహోషువాకు తోడుగా ఉండి యెహోషువాను గొప్ప చేసిన దేవుడే ఈ వాగ్దానాన్ని వింటున్న మనకు కూడా తోడుగా ఉండి మన పరిస్థితులను మార్చి మన స్థితిగతులను హెచ్చించి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెట్టి మన కుటుంబీకుల మధ్యను, మన బంధువుల మధ్యను, మన సమాజపు వారి అందరి ఎదుటను నేడు ఆయన మనలను గొప్ప చేయాలంటే మనము ఎలాగున భక్తి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా నిబ్బరము కలిగి బహు ధైర్యముగా ఉండి కలుగుచున్న వాటిలను బట్టి కుమిలిపోయి కృంగిపోక దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయుటకు బహుగా జాగ్రత్త పడాలి. ఇక రెండవదిగా యెహోషువా చేసిన ఆ మంచి పని ఏంటంటే, తాను తన ఇంటి వారితో కూడా కలిసి యెహోవాను సేవించారు. తన కుటుంబమంతా కలిసి దేవునిని ఆరాధించారు. ప్రతి నిత్యము తన కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధిలో నడిచారు. కాబట్టే వారు అంత గొప్ప చేయబడ్డారు. మరి ఈ రోజున మన కుటుంబీకులందరితో కూడా కలిసి చాలా చోట్లకి మనం వెళుతూ ఉంటాం. మరి అయితే మనము మన ఇంటి వారు కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిని మానకుండా మనము మన కుటుంబము సమీపించగలుగుతున్నామా? నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ యేసురాజా, నీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
మోషేకు తోడై ఉండినట్లుగా యెహోషువకు తోడై ఉండినట్లుగా నేడు మాకును తోడుగా ఉండి మమ్మును గొప్ప చేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మును ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాక